కోవిడ్ ఎంటర్ అవ్వడానికి ముందు 2019లో విజయదశమికి థియేటర్లో హడావిడి గట్టిగానే చేశారు మన హీరోలు. స్పెషల్లీ ఖైదీ నెంబర్ 150 తర్వాత కమర్షియల్ సినిమా ట్రాక్ నుంచి తప్పుకుని హిస్టారికల్ యాక్షన్ డ్రామాతో సైరా నరసింహారెడ్డిగా వచ్చిన చిరుతో పాటు హిట్ కోసం వెయిట్ చేస్తున్న గోపీచంద్ కూడా దసరా బరిలోకి దిగారు. మరి దసరా ఎవరికి ఫేవర్ అయింది? 2019లో దసరాకి రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అక్టోబర్ లో దసరా సందడిని ఫస్ట్ చిరంజీవి స్టార్ట్ చేశారు. అప్పటి వరకు కమర్షియల్ సినిమాలతో స్టెప్పులేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన మెగాస్టార్ సైరాలో యోధుడిగా సైరా నరసింహారెడ్డిగా కనిపించారు. భారీ బడ్జెట్ తో పానిండియా రేంజ్ స్టార్ కాస్ట్ తో రిలీజ్ అయిన సైరా మూవీ అనుకున్నంత హిట్ కాలేదు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా లాంటి స్టార్ కాస్ట్ ఉన్నా కూడా ఆడియన్స్ ని పుల్ చేయలేక దసరాకి పర్వాలేదనిపించుకుంది. మెగాస్టార్ సినిమా ఎలాగూ ఎక్స్పెక్ట్ చేసినంత హిట్ కాలేదు. గ్యారంటీగా అయినా సినిమా ఆడుతుందన్న ఆశతో సైరా రిలీజ్ అయిన 3 రోజులకి థియేటర్లోకి వచ్చారు గోపీచంద్. వరుసగా ప్లాపులతో కంటిన్యూ అవుతున్న ఈ మాస్ హీరో చాణిక్యతో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ చేశారు. కానీ ఈ సినిమా కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోయింది. దాంతో 2019 దసరా పెద్దగా హిట్లు లేకుండానే గడిచిపోయింది. 2018లో అయితే దసరాకి ఒకే ఒక సినిమా రిలీజ్ అయింది. ఎప్పుడూ పెద్ద పండుగల్ని టార్గెట్ చేయని యంగ్ హీరో రామ్ 5 ఏళ్ల క్రితం దసరా బరిలోకి సోలోగా దిగాడు. అప్పటి వరకు ప్లాపులతో ఇబ్బంది పడుతున్న రామ్ హలో గురు, ప్రేమ కోసమే సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యి సూపర్ హిట్ అందుకున్నాడు. నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన హలో గురు, ప్రేమ కోసమే పాట ఎంత హిట్టో సినిమా కూడా అంతే హిట్ అయింది. అంతేకాదు దసరా బరిలో వేరే సినిమాలు లేకపోవటం కూడా రామ్ కి బాగా కలిసొచ్చింది. దాంతో సింగిల్ గానే సైపర్ సక్సెస్ అందుకున్నాడు రామ్.